జాయ్ ప్రేమ ఇద్దరు కలిసి వాళ్ళ మమ్మీ వంట చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ప్రేమ ఏమో కూరగాయలు తరుగుతుంది, జాయ్ ఏమో బియ్యంలో మెరుగలేరుతున్నాడు. ఇక్కడ చూస్తే వాళ్ళ మమ్మీ హాయ్ మా ప్రేమ ఇద్దరు ఇద్దరు ప్రేమ చూడేలా ఉంది. వాళ్ళ మమ్మీ ప్రేమ అదో వాళ్ళే ఉంది కదా, ఇంకా వాడు జాయ్ ఏమో వాళ్ళ మమ్మీకి వాటర్ ఇస్తుండు టమాట కడగడానికి, వాడికి వంటకి ప్రిపేర్ చేస్తుండే. ఈరోజు జాయ్తోటే వంట వండిస్తుందేమో, మరి మేబీ నేనైతే వాడే వంట చేస్తాను అనుకుంటున్నా. వైట్ బ్రింజాల్ తెల్ల వంకాయలు కర్రీ, తెల్ల వంకాయ టమాటా మిర్చితో కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు. కారం పొడి అయిపోయిందేమో, పైనుంచి తీసి చిన్న డబ్బాలో వేస్తుండు డైలీ యూజ్ చేసుకోవడానికి. కారం పొడి ప్రేమ వాళ్ళ అమ్మతో ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తుంది. వీడు వంకాయలు కడుగుతున్నాడు, తెల్ల వంకాయలు. సో వంకాయలు పెట్టుకున్నాడు, తాలింపు రెడీ చేసినట్టుంది. తాలింపు రెడీ చేసిండు, తాలింపులో తాలింపు కలుపుతున్నాడు. గ్యాస్ పెద్దగా పెట్టిండు, తాలింపులో వంకాయలు వేస్తు కడిగిన వంకాయలన్నిటినీ దాంట్లో వేస్తున్నాడు. మొత్తానికి అయితే జాయ్ వంట కర్రీ చేయడం అయితే ఒక స్టెప్, అంటే మ్యాక్సిమం ఒక 30% నేర్చుకున్నట్టు. సాల్ట్ 2 స్పూన్స్ వేసాడు, సాల్ట్ పడింది. కర్రీ తిక్కగా ఉంటుందో ఉప్పు లేకుండా ఉంటుందో చూద్దాం. పసుపు వేస్తున్నాడు, 1/2 స్పూన్ పసుపు వేసాడు. సో మొత్తానికైతే అన్ని వంకాయలు అన్ని తాలింపులు వేసి పసుపు ఉప్పు మొత్తం వేసి కలుపుతున్నాడు. సో మొత్తానికైతే కూర ఒక 5 మినిట్స్లో కర్రీ కంప్లీట్ అయింది అనుకుంటా. మరలా ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుతున్నాడు. సో దాంట్లో టమాటా ఇస్తున్నాడు, టమాటా కూడా వేసి మొత్తం అన్ని మిక్స్ చేసి కలుపుతున్నాడు జాయ్. సో కారం పొడి 1 స్పూన్ వేసాడు, ఇంకో స్పూన్ కూడా వేస్తున్నాడు, 2 స్పూన్లు వేసాడు కారం. సో మొత్తం మీద ఒకసారి మిక్స్ చేస్తున్నాడు, మిక్సింగ్ కూడా కంప్లీట్. వాళ్ళ మమ్మీ హైమ మాత్రం అయితే బియ్యం గాలిస్తుంది, సో కొంచెం దాంట్లో రాళ్ళు లాంటివి రావడం జరుగుతుంది కాబట్టి. సో మొత్తానికైతే కర్రీ కంప్లీట్.